నమస్కారం, నేను మీ సిరి. ఈరోజు కథ మిస్టర్ విలన్ పార్ట్ 4. మేము పెళ్లి చేసుకోబోతున్నాం అన్నాడు. ఆ మాటకి అశ్వి మైండ్ బ్లాక్ అవగా తల తిప్పి షాకింగ్గా దేవివైపు చూసింది. అందరూ షాక్ కొట్టినట్టుగా అలాగే బిగుసుకుపోయి కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటే దేవ్తో జీవితాన్ని పంచుకోవాలనుకున్న నిషా గుండె పగిలిపోగా ఆమె చేతిలోని కాఫీ ట్రే నేలజారి కాఫీ కప్పులన్నీ పగిలిపోయాయి. దేవ్, నువ్వు అలా ఎలా చేస్తావు? శత్రువు కూతుర్ను పెళ్లి చేసుకోవడం ఏంటి? మతుండే మాట్లాడుతున్నావా? కంచులా వినిపించింది జగదమ్మ గొంతు. నీకు నువ్వుగా సొంత నిర్ణయాలు తీసుకోవడమేనా దేవ్? తన ప్లాన్ ఫెయిల్ అవుతుంది అన్న ఉక్రోషంతో రగిలిపోతూ అన్నాడు సూరజ్. దేవ్ సూరజ్ వైపు కోపంగా చూస్తూ, అందరి మంచి గురించి ఆలోచించే ఈ డెసిషన్ తీసుకున్నాను, ఇదే అందరికీ మంచిది అన్నాడు. షాక్ నుండి తేరుకున్న అశ్వి దేవ్ వైపు కోపంగా చూస్తూ, వాట్ రైట్? పెళ్ళా? ఆర్ యు క్రేజీ? నేను ఎవరిని పెళ్లి చేసుకోవట్లేదు అంది. దేవ్, నువ్వు చేసేది తప్పు, నేను దీనికి అస్సలు ఒప్పుకోను అని జగదమ్మ అరుస్తుండగా, అందరూ ఆపండి, ఈ సంభాషణ ముగిసింది, మేము పెళ్లి చేసుకోబోతున్నాం, నా డెసిషన్ను మీరందరూ గౌరవించాలి అని ఫుల్ యాటిట్యూడ్తో చెప్పేసి అశ్వి చేయి పట్టి లాక్కెళ్లాడు. దేవ్, నువ్వు చేసేది కరెక్ట్ కాదు, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అని జగదమ్మ అరుస్తున్నా పట్టించుకోకుండా అశ్విని తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు. నిషా బొమ్మలా నిలబడి ఏడుస్తూ ఉండిపోయింది. అశ్వి పరిస్థితి తలుచుకొని వేదనతో కుమిలిపోతున్న కిరణ్కి హార్ట్అటాక్ రావడంతో అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు. అన్నయ్య, నాన్నకి ఏం కాదు కదా అని అర్జున్ని హగ్ చేసుకుని బోరున ఏడుస్తుంది అమి. అమి, ఏం కాదు, నాన్న సేఫ్గా ఉంటాడు. ఫస్ట్ అక్క, ఇప్పుడు నాన్న, అసలు ఏం జరుగుతుందన్నయ్య? ఏడుస్తూ అంటున్న అమి కళ్ళనీళ్లు తుడుస్తూ, నాన్న సేఫ్గా ఉంటారు, అంతా మంచి జరుగుతుంది అని తనని హగ్ చేసుకుని కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు అర్జున్. దేవుడా, నా భర్తకు ఏం కాకుండా చూడు, ఆయన దూరం చేసి ఈ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేయక తండ్రి అని ఏడుస్తున్న లతను ఓదారుస్తూ ఉంది అర్జున్ వైఫ్ కావ్య. అశ్విని ఇంతకుముందు లాక్ చేసిన ప్లేస్కి తీసుకొచ్చాడు దేవ్. ఫ్యామిలీని కాదని నన్ను బలవంతంగా ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అని అరుస్తున్న అశ్విని కోపంగా చూస్తూ, నువ్వు నన్ను ఏమీ అడగకూడదు, నేను చెప్పేది మాత్రమే చేయాలి అన్నాడు. నేను నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి? నాన్సెన్స్ చెప్పు, మేము నీకు ఎందుకు శత్రువులమయ్యాం? అప్పు కోసం నన్ను ఫోర్స్ఫుల్గా పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావా? నేను అస్సలు చేసుకోను అని ఉక్రోషంగా అంటుంటే, మీ అన్నయ్య చావకూడదంటే నీకు వేరే చాయిస్ లేదు అన్నాడు కొరాకొరా చూస్తూ. నీలాంటి వాణ్ణి చేసుకుని నేను నా లైఫ్ని స్పాయిల్ చేసుకోలేను, ఎంత అప్పుందో చెప్పు, నేను తీర్చేస్తాను, లోన్ తీసుకుంటాను, చెప్పు ఎంతుందో అని ఆవేశంగా అరుస్తున్న అశ్విని ఆగ్రహంతో చూసి తనని లాక్కెళ్ళి కారెక్కించి తన తల్లి సమాధి దగ్గరికి తీసుకెళ్లాడు. అశ్విని తన తల్లి సమాధి ముందు నిలబెట్టి, ఇదే నువ్వు తీర్చాల్సిన అప్పు అనగాని అశ్వి సమాధి వైపు షాకింగ్గా చూసింది. నువ్వు తీర్చగలవా? నా తల్లిని వెనక్కి తీసుకురాగలవా అని దేవ్ బాధ కోపం కలగలిపిన ఫీలింగ్తో అంటుంటే అశ్వి అర్థం కానట్టుగా చూసి, నువ్వేం మాట్లాడుతున్నావు అంది విభ్రాంతిగా. దేవ్ అశ్వి చేతులు పట్టుకుని దగ్గరికి లాక్కొని ఎర్రబడిన కళ్ళతో ఆమె కళ్ళల్లోకి చూస్తూ, మీ నాన్న మా అమ్మని చంపేశాడు అండ్ మా డాడ్ను బ్రతుకున్న శవంలా మిగిలిపోయేలా చేశాడు, నీకు తెలుసా ఇది అన్నాడు ఆవేశంగా. అశ్వి నమ్మలేనట్లుగా చూస్తూ, నో, ఇది నిజం కాదు, మా నాన్న అలా ఎప్పటికీ చేయలేడు వణుకుతున్న గొంతుతో అంది. నేను ఎంత పెయిన్ అనుభవించానో అంత పెయిన్ నువ్వు అనుభవించాలి. ఈ పగ వల్ల ఎవరూ చావడం నాకు ఇష్టం లేదు, మన పెళ్లి తప్ప ఇంకో దారి లేదు అన్నాడు దేవ్ సీరియస్గా. అశ్వి నోటమాట రాక బొమ్మలా నిలబడిపోయింది. దేవిచ్చిన షాక్ను తట్టుకోలేని సూరజ్ ఉగ్రోషంతో రగిలిపోతూ, దేవ్ శత్రువు కూతుర్ని పెళ్లి చేసుకోవడం ఏంటి? తమ తల్లిని చంపిన వాడి కూతుర్ను రోహన్ వదినాలి ఎలా పిలుస్తాడు అన్నాడు రోహన్ వైపు చూస్తూ. రోహన్ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోగా జగదాంబ సూరజ్ వైపు కోపంగా చూస్తూ, సూరజ్, నువ్విదంతా కావాలని చేస్తున్నావు, రోహన్ మైండ్లో దేవ్ పట్ల ద్వేషాన్ని నింపుతున్నావు అంది. అంటే మీరు అమ్మాయిని ఇంటి కోడలిగా ఒప్పుకుంటున్నారా, వాళ్ళకి పెళ్లి జరిపిస్తారా అని అడిగాడు విస్తుపోతూ. దేవ్ ఏం చేయాలనుకుంటే అదే చేయనిద్దాం, దేవ్ నిర్ణయాన్ని ధిక్కరించాకు ఎవరికీ లేదు అని జగదాంబ అంటుంటే, అత్తయ్య, ఈ కుటుంబం నాశనమైపోతుంటే మేము చూస్తూ ఊరుకోలేం, దీన్ని ఎలా ఆపాలో నాకు బాగా తెలుసు అన్నాడు సూరజ్. సూరజ్, నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, దేవ్కి వ్యతిరేకంగా ఎవరు ఏమి చేయడానికి వీల్లేదు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చేసరికి సైలెంట్ అయిపోయారు సూరజ్, విరాజ్. వీళ్ల మాటలు పైనుండి విన నిష గుండె పగిలిపోగా ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయింది. కిచెన్లో వంట చేస్తున్న కీర్తి జయమ్మ వైపు చూస్తూ, అమ్మా,
దేవ్ సార్ అంత షాక్ ఇస్తారని అస్సలు అనుకోలేదు. నేనే ఇలా షాక్ అయ్యాను అంటే సార్ మీద ఆశలు పెట్టుకున్న నిషా మేడం ఇంకా ఎంత బాధపడుతున్నారో అని కీర్తి అంటుంటే, కీర్తి ఇవన్నీ మనకనవసరం, సైలెంట్గా ఉండు అంది జయమ్మ. అయినా దేనికైనా అదృష్టం ఉండాలమ్మా, దేవ్ సార్ని చేసుకునే అదృష్టం నిషా మేడంకి లేదు పాపం అని అంటూ ఉండగా, అప్పుడే నిషా కిచెన్లోకి రావడం చూసి సైలెంట్ అయిపోయింది కీర్తి. నిషా ఏడుస్తూనే వాటర్ తాగేసి, దేవ్ ఏది చేయాలనుకుంటే అదే జరుగుతుంది, దేవ్ నిర్ణయాన్ని ధిక్కరించే హక్కు ఎవరికీ లేదు అన్న జగదమ్మ మాటలు గుర్తు చేసుకుని ఆ బాధంతా తను పట్టుకున్న గ్లాస్పై చూపించగా చేతిలోని గ్లాస్ పగిలి చేతికి గాయమైంది. కీర్తి జయమ్మ షాకింగ్గా చూశారు. అయ్యో రక్తం అంటూ కీర్తి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసి డ్రెస్సింగ్ చేస్తుంటే దుఃఖం ఆపుకోలేక బోరున ఏడ్చేసింది నిషా. డోంట్ వర్రీ మేడం, ఇదంతా ఫేట్, ఏం చేయలేం అంటున్న కీర్తిని సీరియస్గా చూసి, నన్ను ఓదార్చే స్థానంలో నువ్వు లేవు అని గట్టిగా అరిచింది. సారీ మేడం అంది కీర్తి. నా హ్యాండ్ వదిలే, ఇంకోసారి ఈ విషయం గురించిన మాటలు మీ నుండి నేను వినకూడదు అని ఉక్రోషంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది నిషా. ఎవరి మీద ఉన్న కోపాన్ని మన మీద చూపిస్తుంది అని కీర్తి అసహనంగా అంటుంటే, నీకు ముందే చెప్పా ఈ విషయం గురించి మాట్లాడొద్దు, నీ పని నువ్వు చూసుకో అని, విన్నావా, ఇప్పటికైనా సైలెంట్గా ఉండు అంది జయమ్మ. రైజర్తో మాట్లాడుతున్న దేవ్ బైక్ సౌండ్ వినిపించి తల తిప్పి చూశాడు. రోహన్ బైక్ దిగి దేవ్ దగ్గరకొచ్చాడు. అన్నయ్య, నువ్వు ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేవే ఇదేనా? మన అమ్మని చంపిన వాళ్లతో బంధువులుగా మారి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తావా? రోహన్ కామ్ డౌన్ అని రోహన్ చేయి పట్టుకోబోయిన దేవ్కి దూరంగా జరుగుతూ, నన్ను ముట్టుకోవద్దు అని గట్టిగా అరిచాడు రోహన్. రోహన్, ఇదే రైట్ సొల్యూషన్. రైట్ సొల్యూషనా? ఏది రైట్ సొల్యూషన్? పగ తీర్చుకోవడం నీ వల్ల కాక ఇలా చేస్తున్నావు అని రోహన్ అంటుంటే, రక్తం చిందాలని కోరుకుంటున్నావు రోహన్ అరిచాడు దేవ్. రక్తం ఎప్పుడో చిందిందన్నయ్యా, మన అమ్మను చంపి రక్తం చిందించిన వాళ్లను నువ్వు ఎలా బంధువులుగా చేసుకోవాలనుకుంటున్నావు? రోహన్, నేను ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నాను. అన్నయ్య, నువ్వు ఇలా చేయడానికి వీల్లేదు. నాకు అమ్మ ఎలా ఉంటుందో కూడా గుర్తులేదు, తనతో ఇలాంటి మెమరీస్ కూడా నాకు లేవు. మా ఫ్రెండ్స్ అంతా వాళ్ళ అమ్మలతో సంతోషంగా ఉంటే అమ్మలిని నేను ఎంతగా ఏడ్చేవానో తెలుసా అన్నయ్య? ఇదంతా ఆ బాస్టర్డ్ వల్లే. అలాంటిది నువ్వు వాడి కూతుర్ని ఇంటి కోడలుగా తీసుకొస్తున్నావు, ఎంత పెయిన్గా ఉందో తెలుసా ఇక్కడ అని గుండె మీద చేయి వేసుకుని కళ్ళ నీళ్లతో అన్నాడు రోహన్. దేవ్ కళ్ళలో నీళ్లు తిరిగాయి. రోహన్, ఒక పగ ఇంకో పగను పుట్టిస్తుంది, చివరికి అందరం బాధపడాల్సి వస్తుంది. కొన్ని సంవత్సరాల క్రితం నేను అమ్మను కోల్పోయాను, మళ్ళీ నిన్ను కోల్పోలేను అన్నాడు బాధగా. నేను నిన్ను క్షమించలేనన్నయ్య, ఎప్పటికీ క్షమించలేను అంటూ ఆవేశంగా వెళ్ళిపోయాడు రోహన్. దేవ్ బాధగా చూస్తూ ఉండిపోయాడు. కిరణ్ గది నుండి డాక్టర్ బయటికి రావడంతో పరిగెత్తుకుంటూ వెళ్లారు అందరూ. డాక్టర్, మా నాన్నకి ఎలా ఉంది? కంగారుగా అడిగాడు అర్జున్. తనకి ఎలాంటి ప్రమాదం లేదు, ఆయన ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా జాగ్రత్తగా చూసుకోండి అని డాక్టర్ చెప్పగా అందరూ నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నారు. డాక్టర్, మేము వెళ్ళి చూడొచ్చా అడిగింది ఆమె. ఇద్దరు మాత్రమే వెళ్ళండి అనడంతో అర్జున్ ఆమె లోపలికి వెళ్లారు. నాన్న, ఎలా ఉంది మీకు? బెడ్పై కిరణ్కి చెరువు పక్క కూర్చుంటూ అడిగారు అర్జున్ ఆమె. బానే ఉన్నాను అన్నాడు కిరణ్ నీరసంగా. మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి నాన్న, మీకేమైనా అయితే మేము ఏమైపోవాలి అన్నాడు అర్జున్ ఆవేదనగా. అంతా మన ఫేట్, టైం వచ్చినప్పుడు పైకి పోక తప్పదు కదా అంటూ అర్జున్ చేయి పట్టుకుని, నాకేమైనైతే అమ్మను నీ చెల్లెలను నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అర్జున్ అన్నాడు కిరణ్. నాన్న, ఫస్ట్ మీరు మమ్మల్ని చూసుకోవాలి, మీరు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు అర్జున్. అశ్విని కాపాడుకోలేని నేను బ్రతికున్న వ్యర్థమే అని కిరణ్ నీరసంగా అంటుంటే, నాన్న అలా అనకండి, అక్కను మేము తీసుకొస్తాం, మీరు అక్క గురించి అస్సలు వరి అవ్వద్దు, ప్రామిస్ మీ అంది. ఓకే అన్నట్టుగా తల ఆడించాడు కిరణ్ ఆమె తల మీద ఆప్యాయంగా చేయివేసి. ఇంటికి వచ్చిన దేవ్ గుడ్ ఈవినింగ్ నాని అని పలకరించి అక్కడే ఉన్న నిషాను పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. నిషా ఏడుస్తూ, చూసావా గ్రాండ్మా, దేవ్ నన్ను అస్సలు కేర్ చేయట్లేదు, కనీసం నా ఫేస్ కూడా చూడలేదు అని ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. జగదాంబ భారంగా నెట్టూర్పు విడిచి ఆలోచనల్లో పడిపోయింది. ఆమె, నీకు పిచ్చి పట్టిందా, నువ్వెక్కడికి వెళ్ళడానికి వీలేదు అని బయటకు వెళ్తున్న ఆమెని లోపలికి లాక్కొచ్చింది లత. అమ్మా ఏమైంది అంటూ గదిలో నుండి బయటకు వచ్చారు కిరణ్, కావ్య. అన్నయ్య, నేను పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నా, అక్కడ అక్క ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలీదు అంది ఏడుస్తూ. ఆమె, చెప్తే నీకు అర్థం కావట్లేదా, నీ రూమ్లోకి వెళ్ళు, నీలాగా పట్టించుకోకుండా ఉండడం నా వల్ల కాదమ్మా
అంటున్న ఆమె చెంప చెల్లుమనిపించింది లత. ఆమె చెంప మీద చేయి పెట్టుకుని బాధగా చూస్తుంటే, నీకు ఎందుకు అర్థం కావట్లేదమ్మీ? అశ్వి ఇంటికి తిరిగి వస్తే అర్జున్ చచ్చిపోతాడు, వెళ్ళు నీ రూమ్కి వెళ్ళు అని అమ్మీని తన గదిలోకి నెట్టేసి బయట డోర్ లాక్ చేసింది లత. అమ్మ, తనని బంధించడం కరెక్ట్ కాదు, వదిలే అంటున్న అర్జున్ను కోపంగా చూస్తూ, నాకు వేరే చాయిస్ లేదు, నేను నిన్ను బ్రతికించాలి అనుకుంటున్నాను. అశ్వి కావాలి అని మీ నాన్న హార్ట్అటాక్ తెచ్చుకున్నాడు, నువ్వు నీ చెల్లి కూడా దాని గురించి ఆలోచిస్తే నేను ఇంకేం చేయను అని ఏడుస్తూ చైర్లో కూర్చొని తల పట్టుకుంది. నాకు పిచ్చిలేస్తుంది, నేను బయటికి వెళ్తున్నా అంటూ అర్జున్ వెళ్ళబోతుంటే అర్జున్ వద్దు అంటూ ఆపేసింది కావ్య. ఇక్కడే ఉంటే నాకంతా ఊపిరి ఆడనట్టుగా ఉంది కావ్య, లీవ్ మీ అని తన చెయ్యి వదిలించుకుని బయటకి వెళ్ళిపోయాడు. అర్జున్ బయటకి వెళ్ళడం విండో నుండి చూసిన కిరణ్ కళ్ళు వర్షిస్తున్నాయి. ఉదయం లేవగానే ఫామ్ హౌస్కి వచ్చిన జగదాంబ అశ్విని లాక్ చేసిన గది దగ్గరకొచ్చి లాక్ తీయండి అని ఆర్డర్ వేసింది. బాస్ ఓపెన్ చేయొద్దు అన్నాడు మేడం అని అనగా జగదాంబ చురుగ్గా చూసి, దేవ్కి నేను సమాధానం చెప్తాను, తీయండి డోర్ అని సీరియస్గా చెప్పడంతో డోర్ ఓపెన్ చేశాడు గాడ్. హాల్లోకి వస్తున్న దేవ్ను చూసి, గుడ్ మార్నింగ్ దేవ్ అని నవ్వుతూ పలకరించింది నిషా. గుడ్ మార్నింగ్ నిషా, గ్రాండ్మా ఎక్కడుంది అని అడిగాడు దేవ్. గ్రాండ్మా ఇంట్లో లేదు, పొద్దున్నే ఎక్కడికో వెళ్ళింది అంది. అవునా, ఎక్కడికి వెళ్ళుంటుంది అని దేవ్ వెళ్ళబోతుంటే, దేవ్ నువ్వు వెళ్లే ముందు లెట్స్ హ్యావ్ ఎ కాఫీ టుగెదర్ అంది నవ్వుతూ. ఐఎమ్ బిజీ, యూ హ్యావ్ ఇట్ అని వెళ్ళిపోయాడు దేవ్. నిషా బాధగా చూస్తూ ఉండిపోయింది. కట్టేసి ఉన్న అశ్వి వైపు చూసి, డోర్ లాక్ చేసే ఉంది కదా, అయినా తనని ఎందుకు కట్టేశారు అడిగింది జగదాంబ. నిన్న పారిపోవాలని చూసింది మేడం అన్నాడు గాడ్స్. ఓకే కట్లు విప్పండి అంది గాడ్స్. ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటుంటే, విప్పమనే చెప్పాను కదా అని కంచిలా మోగిన జగదాంబ కంఠానికి భయపడి కట్లు విప్పేసి నోటికి ఉన్న ప్లాస్టర్ తీసేశాడు గాడ్. అశ్వి జగదాంబను కోపంగా చూస్తూ, మీరు చేస్తున్నది పెద్ద క్రైమ్, నేను పోలీసులకు రిపోర్ట్ చేస్తాను అంటుంటే, షటప్, ఈ పెళ్లి జరగదు, ఎవరు ఎన్ని చెప్పినా నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోవద్దు, అర్థమైందా? నువ్వు ఎప్పటికీ దేవ్కి దగ్గర కావడానికి వీల్లేదు, వెళ్ళిక్క నుండి అని జగదాంబ కోపంగా అరవగా ఫాస్ట్గా బయటకు వెళ్ళిపోయింది అశ్వి. వెంటనే సూరజ్కి ఫోన్ చేసింది జగదాంబ. హలో అత్తయ్య, చెప్పండి. ఆ అమ్మాయి పారిపోయింది, ఇప్పుడు దేవ్ అనుకున్నట్టు పెళ్లి జరగదు, నెక్స్ట్ ఏం చేయాలో చూడండి అని ఫోన్ పెట్టేసింది. సూరజ్ రాక్షసంగా నవ్వుతూ, ఆ అమ్మాయి పారిపోయిందట, పెళ్లి జరిగే ప్రసక్తి లేదు, ఇప్పుడు దేవుడు తొలగించాలి అన్నాడు. అంటే దేవ్ను ఏం చేయబోతున్నారు డాడ్? ఎగ్జైటింగ్గా అడిగాడు విరాజ్. రివెంజ్ తీర్చుకోవాల్సిన టైం వచ్చేసింది విరాజ్, మన చేతులకి మట్టి అంటకుండా రోహన్తోనే వాణ్ణి చంపించేస్తాను, అదేలా సాధ్యం డాడ్ అన్నాడు విరాజ్. నేను ప్లాన్ చేస్తాను అని ఈవిల్ స్మైల్ ఇచ్చి ప్లాన్ వేయడంలో మునిగిపోయాడు సూరజ్. వాట్, తను పారిపోయిందా? అలా ఎలా వదిలేశారు? కార్ డ్రైవ్ చేస్తున్న దేవ్ షాకింగ్గా అడిగాడు. పెద్ద మేడం వదిలేశారు బాస్, మేమేం చేయలేకపోయాం, నాకు ఫోన్ చేయాల్సింది. సరే, గ్రాండ్మా ఎక్కడుంది? ఇంకా అక్కడే ఉందా? లేదు బాస్, ఇప్పుడే వెళ్ళారు. దేవ్ కోపంగా ఫోన్ కట్ చేశాడు. లోకేష్ను వీల్చైర్లో తీసుకుని గార్డెన్కి వచ్చాడు రోహన్. రోహన్, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని పక్కకి పిలిచాడు సూరజ్. చెప్పు మామ అంటూ లోకేష్ నుండి కొంచెం దూరంలో నిలబడ్డారు. నీకు గుడ్ న్యూస్, ఆ అమ్మాయి పారిపోయింది అన్నాడు. నిజమా అని రోహన్ ఆలోచిస్తూ ఉంటే, మీ అన్నయ్య శత్రు కూతుర్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు, అది నీకు ఇష్టమేనా? కన్నీంగా చూస్తూ అడిగాడు సూరజ్. లేదు మామ, నాకు అస్సలు ఇష్టం లేదు. అయితే మనకున్న ఆప్షన్ ఒకటే, దేవ్ నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్ళడం. ఆ కిరణ్ కొడుకును చంపేయాలి అన్నాడు. ఓకే మామ, నేను చంపేస్తాను అని రోహన్ ఆవేశంగా వెళ్ళగా సూరజ్ ఈవిల్ స్మైల్తో తన వైపు చూస్తున్నాడు. జగదాంబ కారును ఓవర్టేక్ చేసి అడ్డంగా కార్ ఆపి దిగాడు దేవ్. జగదాంబ కార్ దిగగా తనకి ఎదురుగా నిలబడి, నాని ఏం చేస్తున్నావు నువ్వు, తనని ఎందుకు వదిలిపెట్టావు అన్నాడు సీరియస్గా చూస్తూ. దేవ్, ఆ అమ్మాయి నీ భార్యగా రావడం నాకు ఇష్టం లేదు, నీ చేతితో నువ్వే నీ జీవితాన్ని నాశనం చేసుకోవడం చూడలేక ఇలా చేయాల్సి వచ్చింది, ఇక తర్వాత చేయాల్సింది సూరజ్ చూసుకుంటాడు అంది సూటిగా చూస్తూ. అంటే హత్య చేసి రివెంజ్ తీర్చుకోవాలనుకుంటున్నారా? నన్ను కాదని మీరు నిర్ణయం తీసుకున్నారా? నీ లైఫ్ కోసం తప్పలేదు అని జగదాంబ అంటుంటే, నాని నువ్వు పగ గురించి మాత్రమే ఆలోచిస్తున్నావు, నేను రోహన్ ప్రాణం గురించి ఆలోచిస్తున్నాను, నువ్వు ఇంటికి పెద్దదానివి, నీ మీద నాకు గౌరవం ఉంది, ఆ గౌరవాన్ని కాపాడుకుంటే మంచిది, ఈ రక్తపాతాన్ని నేనంతం చేస్తాను, ఏం చేయాలనుకున్నా నేనే చేస్తాను, నా నిర్ణయమే ఫైనల్,
ఆవేశంగా అనేసి వెళ్ళిపోయాడు. అర్జున్ను చంపడానికి వెళ్లిన రోహన్ను ఆపడానికి వెళ్లాడు దేవ్. అర్జున్ ఇంటికి కొద్ది దూరంలో ఉన్న రోహన్ బైక్కి అడ్డంగా వెళ్లి కారాపాడు. ఇక్కడేం చేస్తున్నా రోహన్? నువ్వు చేయలేని పని నేను చేస్తున్నా అన్నాడు రోహన్ కోపంగా. రోహన్, నేను చూసుకుంటానని చెప్పా కదా, నేను నీ అన్నను. నా మీద గౌరవం ఉంటే ఆ గన్నెట్టివ్వు, నువ్వు నా అన్నేవి కాదు. రోహన్, స్టాప్ ఇట్, గన్నివ్వు. ఎందుకన్నయ్యా? నువ్వు చెయ్యవు, నన్ను చేయనివ్వవు. నువ్వు రివెన్ తీర్చుకోలేనప్పుడు నన్ను తీర్చుకునివ్వచ్చు కదా. ఎందుకంటే నువ్వు జైలుకి వెళ్ళడం నేను చూడలేను, నీకేదైనా జరిగితే నేను తట్టుకోలేను అని రోహన్ గుండెపై వేలితో గుచ్చుతూ సీరియస్గా చెప్పాడు దేవ్. ఈ అన్నని అర్థం చేసుకో రోహన్, గన్నివ్వు అనగా రోహన్ ఇంకా ఏం చేయలేక గన్ దేవ్ చేతిలో పెట్టి అసహనంగా వెళ్ళిపోయాడు. దేవ్ తన గార్డ్కి ఫోన్ చేసి అర్జున్ని ఫామ్ హౌస్కి తీసుకెళ్ళండి, నేను వస్తున్నా అని చెప్పి ఫోన్ పెట్టేసి ఫామ్ హౌస్కి స్టార్ట్ అయ్యాడు. అమిత డోర్ లాక్ తీసిన లత గుర్రుగా తన వైపు చూసి, కామ్గా ఉండు, ఎలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకు అంది. అమ్మా, అక్క లాంటి పరిస్థితిలో ఉంటే ఎలా చూస్తూ ఉంటానో అని వాదిస్తుంటే అప్పుడే కాలింగ్ బిల్ మోగడంతో ఓపెన్ చేసిన లత ఎదురుగా నవ్వుతూ ఉన్న అశ్విని చూడగానే షాక్ కొట్టినట్లుగా బిగుసుకుపోయింది. అక్క అంటూ ఆమె సంతోషంగా అశ్విని హగ్ చేసుకోగా కిరణ్, కావ్య, అర్జున్కి ఏమవుతుందో అని భయం భయంగా చూస్తున్నారు. నాన్న అంటూ ఏడుస్తూ కిరణ్ని హగ్ చేసుకుని, నాన్న అతను ఏదేదో చెప్తున్నాడు, అదంతా నిజమేనా అని అడిగింది కిరణ్ను సూటిగా చూస్తూ. కిరణ్ తనకి సమాధానం చెప్పలేక తల ఉంచుకుని నిలబడ్డాడు. అతని చూస్తే నిజమే అనిపించింది అశ్వికి. షాకింగ్గా అతని వైపు చూస్తుంటే, పారిపోయొచ్చావా నువ్వు అని లత అడిగేసరికి తల తిప్పి తన వైపు చూసింది. అమ్మా, నేను రావడం నీకు ఇష్టం లేదా అని అడిగింది తనని సూటిగా చూస్తూ. లత ఆ మాటకి సమాధానం చెప్పకుండా, ఎందుకు పారిపోయొచ్చావు అంది. నేను పారిపోలేదు, ఆ పెద్దావిడ వదిలేసింది, ఈ పెళ్లి జరగదు, వెళ్ళిపో అని పంపించింది అంది. అర్జున్ ఎక్కడున్నాడు అని కంగారుగా కిరణ్ అర్జున్కి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు. దాంతో కిరణ్ గుండెల్లో భయం మొదలైంది. అర్జున్ని చంపేస్తారు అంటూ కావ్య ఏడుస్తూ ఉంటే లత తల కొట్టుకుంటూ ఏడుస్తూ అశ్వి వైపు కోపంగా చూసింది. వెళ్ళవే, వాళ్ళ దగ్గరికి వెళ్ళు, లేదంటే నా కొడుకుని చంపేస్తారు అంది లత అశ్విని బయటకు నెట్టేస్తూ. అశ్వి గుండె ముక్కలవగా కళ్ళనీళ్లతో దీనంగా చూస్తుంటే, అమ్మా, అక్క కూడా నీ కూతురే కదా, అలా మాట్లాడతావేంటి, అక్క ఎక్కడికి వెళ్ళదు అని లోపలికి లాగింది ఆమె. నా కొడుకుకి ఏమైనా జరిగిందో నీకు నరకం చూపిస్తాను అని లత అశ్వి వైపు చూస్తూ ఆవేశంగా అంటుంటే, లత ఆగు అన్నాడు కిరణ్. తన జీవితం గురించి కొంచెం కూడా ఆలోచించకుండా తనని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్న తల్లిని చూసి అశ్వి మనసు విరిగిపోయింది. ఏదో నిర్ణయానికి వచ్చి భారంగా ఊపిరి తీసుకుని, అమ్మ చెప్పింది కరెక్ట్ అంటూ మనసుని రాయి చేసుకుని బయటికి వెళ్ళిపోయింది. అక్క వద్దు అంటూ ఆమె వెనుక ఏడుస్తూ వెళ్తుంటే తనని లోపలికి లాగి డోర్ పెట్టేసింది లత. కిరణ్ దీనంగా విలపిస్తున్నాడు. దేవ్ ఫామ్ హౌస్కి వచ్చేసరికి అర్జున్ని తీసుకొచ్చి కాళ్ళు చేతులు కట్టిపడేశారు. దేవ్ కార్ దిగగానే గార్డ్స్ డోర్ ఓపెన్ చేశారు. లోపల ఉన్న అర్జున్ని భస్మం చేసేలా చూస్తూ పాకెట్లో గన్ చేతిలోకి తీసుకొని అర్జున్ దగ్గరికి అడుగులు వేస్తుంటే అశ్వి ఫామ్ హౌస్ లోపలికి చాలా ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వస్తుంది. దేవ్ అర్జున్కి గురిపెట్టగా అర్జున్ గుండె రాయి చేసుకుని దేవ్ వైపు గంభీరంగా చూస్తూ, ట్రిగ్గర్ నొక్కు, చంపేయి, ఇంకా ఆలస్యం చేయకు, ఇదంతా నాతోని ఎండవ్వాలి. దేవ్ కోపంగా చూస్తూ ట్రిగ్గర్ నొక్కబోతుంటే అశ్వి గార్డ్స్ని నెట్టేసుకొని లోపలికి వచ్చేసింది. ప్లీజ్ మా అన్నయ్యను వదిలే, నీకు కావలసిన నేను ఇక్కడున్నాను, ప్లీజ్ మా అన్నయ్యను ఏం చేయొద్దు అని తనని పట్టుకున్న గార్డ్స్ నుండి గించుకుంటూ అరుస్తుంటే అర్జున్ తలకి గన్ గురిపెట్టి అలాగే గంభీరంగా చూస్తున్నాడు దేవ్. అశ్వి, నువ్వెళ్ళిపో, నా వల్ల నీ లైఫ్ స్పాయిల్ అవ్వడం నాకు ఇష్టం లేదు అన్నాడు అర్జున్. నువ్వేది చెప్తే అది చేస్తాను, ప్లీజ్ మా అన్నయ్యను చంపొద్దు అంది ఏడుస్తూ. నా చెల్లి లైఫ్ నాశనం అవుతుంటే చూసి రోజు చావడం కన్నా ఒక్కసారి చావడం బెటర్, చంపే నన్ను అరిచాడు అర్జున్. తనని పక్కకు తీసుకెళ్ళండి అని దేవ్ ఆర్డర్ వేయగా అశ్విని బయటికి లాక్కెళ్లారు. దేవ్, ప్లీజ్, నేను వచ్చేశాను, నువ్వు అనుకున్నట్టే మనం పెళ్లి చేసుకుందాం, మా అన్నయ్యను ఏం చేయొద్దు అంటూ అరుస్తూ ఉంటే, ఇనఫ్ అని దేవ్ అరుపుతో బుల్లెట్ సౌండ్ వినిపించగా అశ్వి గుండె బద్దలైంది. మోకాలపై కింద కుప్పకూలి అన్నయ్య అన్నయ్య అని గట్టిగట్టిగా ఏడుస్తుంది. దేవ్ బయటికి వచ్చి ఏడుస్తున్న అశ్విని బలవంతంగా కారెక్కించి ఇంటికి తీసుకెళ్లాడు. ఇంటి దగ్గర కారాపి అశ్విని లోపలికి లాక్కెళ్తుంటే, నన్నేం చేస్తున్నావు, నువ్వు ఒక హంతకుడివి, మా అన్నయ్యను చంపేశావు, నువ్వు మనిషివి కాదు కిరాతకుడివి అని అతని గుండెలపై కొడుతూ అరుస్తూ ఉంటే
అందరూ బయటకొచ్చారు. యు ఆర్ ఎ కిల్లర్, మర్డరర్ అని ఏడుస్తూ తన గుండెల మీద కొడుతున్న అశ్విని విసురుగా నెట్టేశాడు. అందరూ ఏం జరుగుతుందో అర్థం కాక అలాగే చూస్తుంటే వాళ్ళందరి వైపు చూసి, అందరూ రెడీగా ఉండండి, రేపు మా ఇద్దరి పెళ్లి జరుగుతుంది అన్నాడు. అశ్వి నిర్ఘాంతపోయి దేవవైపు చూడగా జగదంబ, సూరజ్, విరాజ్, రోహన్ గుండెల్లో అగ్ని పర్వతాలు బద్దలవ్వగా షాకింగ్గా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. అశ్విని ఒక గదిలోకి లాక్కొచ్చి, రేపు మన పెళ్ళి, అప్పటి వరకు నువ్వు ఈ గదిలో నుండి బయటికి రాకూడదు అన్నాడు. మళ్ళీ పెళ్ళేంటి, నువ్వు మా అన్నయ్యను షూట్ చేసావు కదా, అడిగింది కోపంగా. ఆ తరువాత ఏం జరగబోతుంది? అశ్వి అడిగిన ప్రశ్నకు దేవ్ ఏ సమాధానం చెప్పబోతున్నాడు? అర్జున్ని దేవ్ నిజంగానే చంపేశాడా? ఇన్ని ఘర్షణల మధ్య వాళ్ళ పెళ్ళి ఎలా జరుగుతుంది? ఈ పగతో ముడిపడిన బంధం ఎలాంటి మలుపు తిరుగుతుంది? అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.